అయ్యప్పస్వామి మండలం పూజ చివరి రోజు సందర్భంగా మహబూబాబాద్ లో ఏర్పాటు చేసిన ఎర్రటి నిప్పులపై నడిచారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్. నిప్పులపై నడవడం పూలపై నడిచినట్లుందన్నారు. సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ కోసం హోమాలు యజ్ఞాలు చేస్తున్నారని, అందులో భాగంగానే మానకోట ప్రజల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందంగా అలంకరించిన వాహనంపై అయ్యప్పస్వామి ఉత్సవ విగ్రహంను ప్రతిష్ఠించి మేళతాళాలు గీతాలతో స్వామివారిని పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. సాక్షాత్తు శబరిమల దేవస్థానంలో జరిగే కార్యక్రమాలను మానుకోట పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయంలో గత 24 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని శంకర్ నాయక్ తెలిపారు.